ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు, గురువుగారు మేము ఉపాయాలు చేయలేమండి, మాకు వాక్ ఉండడం లేదు, అలాగే మా వ్యాపారం బాగుండటం లేదు, మా పిల్లల చదువులు రాణించలేకపోతున్నారు, అలాగే మాకు ఉద్యోగంలో ప్రమోషన్స్ లాంటివి రావడం లేదు, అలాగే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాము, ఉద్యోగ ప్రయత్నంలో కూడా మాకు ఎలాంటి అవకాశాలు దొరకడం లేదు, ఏదైనా తేలికైన మార్గం చెప్పండి అని చాలామంది అడిగారు. మనకి ఏదైనా ఒక ఉద్యోగం కానీ, అలాగే జ్ఞానం సంబంధించిన విషయం ఏదైనా సరే సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ఉంటేనే వస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే, మేము రోజు నుండి పూజ చేస్తున్నాము కానీ మా పూజల ఫలితం రావడం లేదండి అంటారు. పూజ ఫలించాలి అన్నా సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ఉండాలి. ఎందుకంటే మంత్రం ఏదైనా సరే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉన్నప్పుడే అది పనిచేస్తుంది. ఈరోజు మీకు నేను చాలా తేలికైన, అత్యంత తేలికైన ఒక ముద్ర చెప్తాను. ఇది ఎవరెవరు చేయొచ్చో ముందు చెప్తాను. విద్యార్థులు చేయవచ్చు, మొదటి పాయింట్. రెండోది, వ్యాపారం చేసేవారు చేయొచ్చు, అలాగే ఉద్యోగం చేస్తున్నవారు చేయొచ్చు, ఉద్యోగం కోసం ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు చేయొచ్చు, ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసేవారు చేయొచ్చు, అలాగే ముఖ్యంగా జ్యోతిష్యము, వాస్తు ఇలా చెప్పేవారైనా చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో అలాగే రాజకీయాల్లో ఉన్నవారు, పబ్లిక్ రిలేషన్స్లో ఉన్నవారు ఈ ఉపాయం చేయొచ్చు. ఎందుకంటే ఎవరైతే ఎక్కువగా జనాలతో ఉంటారో వారికి కంపల్సరిగా సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కలగాలి. ఈ ముద్ర రోజు ఒక 5 నిమిషాలు ప్రాక్టీస్ చేస్తే మీకు ఖచ్చితంగా విద్యార్థులకు కానీ, ఉద్యోగులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, జ్యోతిషులకు కానీ, అలాగే రాజకీయ నాయకులు, పామరులు, ప్రతి వారు అంటే వాక్కు కోసం ప్రయత్నం చేసేవారు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో కూడా ఆడవారు మగవారి మధ్యలో మాట బాగోలేదండి, నా మాట బాగోకపోవడం వల్ల ఎదుటి వారితో గొడవలు అవుతున్నాయి, మాట తూలుతున్నానండి, ఒక్కొక్కసారి ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నానండి, నాకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నానండి అనేవారు కూడా ఈ ముద్ర ప్రాక్టీస్ చేయండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎలా వేయాలి మీకు చూపిస్తాను, అలాగే ప్రయత్నించేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు, అంటే ఈ శరత్ పౌర్ణమి నాడు మొదలుపెట్టండి. మీరు అంటే రేపు ఉన్న శక్తి వల్ల చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ముందుగా ఈ ముద్ర వేసే ముందు మీ ఎడం చేతిని ఎడం చేరుకోండి, ఎడం చేతి ఇలా పెట్టుకోండి. తర్వాత కుడి చేతిని, ఈ కుడి చేతి మధ్యవేలుని ఈ ఎడం చేతి మధ్యవేలుకి ఇలా మూవ్ చేయండి, ఇలా ఇలా పెట్టండి. తర్వాత ఈ 5 వేళ్ళు, ఈ మిగతా 4 వేళ్ళని అరిచేతిలో ఇలా అరిచేతిలో చూడండి, ఇలా ఇది మీకు నిలబెట్టి చూపించాను, ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మధ్యలో చూడండి, ఒకసారి కనిపిస్తుంది కదా, ఇలా ఇలా ఈ 4 వేళ్ళు అరిచేతి మధ్యలో ఇలా పెట్టుకోవాలి. ఈ మన పెద్ద వేలు ఏదైతే ఉందో, అంటే మధ్యవేలు శనివేలు, ఈ శనివేలుతో ఇలా పెట్టుకొని ఈ కింద ఉన్న అడచే వేలు మాత్రం అన్నీ ఓపెన్గానే ఉండాలి. చూడండి, ఇలా ఇలా పెట్టుకొని మీరు ఈ ముద్రని గనక మీరు రోజు ఒక 5 నిమిషాలు గనక ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీరు ఏది కోరుకుంటారో అదవుతుంది. మరి ముద్ర వేసినప్పుడు ఏం చేయాలి, ఒక మంత్రాన్ని అనుకోవాలి, అది కూడా సరస్వతీదేవి మంత్రం. ఓం ఐం సరస్వతీయే నమః, ఓం ఐం సరస్వతీయే నమః. ఈ ముద్రని ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా విద్యార్థులు మంచి విద్య వస్తుంది, వ్యాపారం చేసేవారికి జనాకర్షణ కలుగుతుంది, వాక్కు బాగుంటుంది, మీరు చెప్పిన రేటుకి వాళ్ళు కొనుక్కుంటారు. ఇక్కడ డబ్బులు ఖర్చు అయ్యేది కాదు, రోజు 5 నిమిషాలు ఈ ముద్రని ప్రాక్టీస్ చేయడమే. చేతులు నొప్పులు ఉన్నాయండి, మాకు ఏళ్ళు వంగవండి అనేవారు మెల్లగా ప్రాక్టీస్ చేయండి. 5 నిమిషాలు చేయకపోయినా 1 నిమిషం అయినా ప్రాక్టీస్ చేయండి. ఇలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కలిగి ఈ ముద్ర ద్వారా మీకు యోగం కలుగుతుంది. అలాగే ఈ ముద్రతో పాటు ఈ పంచభూతాల సమయ ముద్ర కూడా, ఇది కూడా అంతకుముందు వీడియోలో చెప్పాను, ఇది కూడా ప్రాక్టీస్ చేస్తే ఇంకా అద్భుతంగా మీకు యోగిస్తుంది.
ఇది రేపటి నుంచి మొదలుపెట్టండి, ఎందుకంటే పౌర్ణమి, శరత్ పౌర్ణమి ఉంది. ఇది ఎప్పుడైనా చేయవచ్చు, ఎవరైనా చేయవచ్చు. నియమ నిబంధనలు, ఆహార నిబంధనలు లాంటివి ఏమీ లేవు. అలాగే పీరియడ్స్ టైంలో కూడా చేయవచ్చా అంటే చేయవచ్చు. కాకపోతే మంత్రం మాత్రం మనోజపం చేయాలి. ఈ ముద్ర ఎలాంటి స్థితిలోనైనా చేయవచ్చు. ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మీ కామెంట్స్ తెలియచేయండి. ఎందుకంటే ఇది అద్భుతంగా పనిచేస్తుంది, వాక్ సిద్ధి కలగడానికి కూడా ఉపయోగపడుతుంది. వాక్ ఉంటేనే అన్నీ ఉంటాయి. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాతయే నమః.